ప్రార్థన చేసుకుందాం. సకలాశ్వరాధన కారణభూతుడైన మా పర్లకు తండ్రి గొప్ప దేవుడా, ఈ ఘనమైన నామములకు వేలాది స్తుతులు స్తోత్రం వందనం చేస్తున్నాం. మళ్ళా ఈ దినాన ప్రభువా ఈ విధంగా మళ్ళా మేము మీ వాక్యం ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి కృపకై నీకు వందనం చెల్లిస్తున్నాం. వీక్షిస్తున్న బిడ్డలందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సును వారికి అనుగ్రహింపజేసి మీ కార్యం జరిగింపచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ క్రీస్తు పేరిట శుభం తెలియజేస్తూ ఉన్నా. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినము మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన కృపకే దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో మనము లేఖన భాగాలను కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటంటే, మన జీవితంలో దైవ కార్యము జరగకపోవడం గల కారణం. ఈనాడు క్రైస్తవులు, మనుషులు, క్రైస్తవులు చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుని కార్యం నా జీవితంలో జరగాలి, అద్భుతం జరగాలి, ఆశ్చర్యకార్యం జరగాలి, అవి జరగాలి, ఇవి జరగాలి అని చెప్పనని ఆశిస్తూ ఉంటారు. ఇది సహజం. అయితే ఎందుకు జరగటం లేదు అని ఎవరైనా ఆలోచిస్తున్నారా అని అంటే ఎవరు కూడా దాని గురించి ఆలోచించరు. ప్రార్థన చేసామా లేదా అనేటువంటిది ఒక్కటే వారికి ఉంటుంది. కానీ ఇన్ని చేస్తున్నా ఎందుకు దేవుని కార్యము మనుషుని జీవితంలో జరగటం లేదు అనే దాని గురించి ఎవరు కూడా గమనించటం లేదు, ఆ విధంగా ఆలోచించటం లేదు. కానీ దాని గురించి వాక్యం ఏం చెప్తుంది, ఎంత స్పష్టంగా దేవుని కార్యము మనుషు జీవితంలో జరగకపోవడానికి గల కారణాలని స్పష్టంగా దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఈ వాక్యములోనికి వెళ్ళక ముందు ఒక ఉదాహరణ నేను చెప్తాను, దాన్ని మీకు బాగా అర్థమవుతుంటుంది. కొంతమందిని హాస్పిటల్ తీసుకువెళ్తారు. ఆ వారికి బాగోలేకపోయిన దాన్ని బట్టి, అనారోగ్య కారణాన్ని బట్టి హాస్పిటల్ తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు డాక్టర్లు వైద్యం చేయడానికి, మెడిసిన్ ఎక్కించడానికి ఆ సెలైన్ ద్వారానో లేకపోతే మరొక విధంగానో ఎక్కించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రయత్నం చేస్తున్నప్పుడు మందు అది మెడిసిన్ పనిచేయకపోవడానికి మందు ఎక్కే అవకాశం ఉంటుంది. మరి మందు పనిచేయడానికి శరీరం సహకరించాలి. శరీరం సహకరించకపోతే మందు పనిచేయదు, దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. నువ్వు కోట్ల ఖరీదు పెట్టి మందులు ఇప్పించాలని అనుకున్నా శరీరం సహకరించకపోతే ఏ విధంగా అది పనిచేయదు. అలాగే ఒక వ్యక్తి జీవితంలో దైవ కార్యం జరగాలి అని అంటే ఆ వ్యక్తి దేవునికి, దైవత్వానికి అనుకూలమైన జీవితమును కలిగి ఉండాలి. నీవు ఏమో జీవితమును అనుకూలంగా ఉండవు, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ నీవు దేవుని కార్యం నాలో జరగాలి అని అంటే దేవుని కార్యం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అన్న సత్యాన్ని ఇదేనాను మనం గమనించాలి. దాని గురించి లేఖన భాగముల నుండి ఒక విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 106వ కీర్తన 34 నుండి 37 వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 106వ కీర్తన 34 నుండి 37 వరకు చదువుకుందాం. ఇక్కడ ఏం రాయబడిందంటే, యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. రెండవది, అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునిరి. ఇంకొకటి, వారి విగ్రహములకు పూజలు చేసిరి, అవి వారికి ఉరి ఆయెను. ఇంకేమన్నారంటే, మరియు వారు తమ కుమారులను, తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. వాక్యం ఈ విధముగా సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ మనము మూడు విషయాలు మనం గమనించాలి. ఏంటంటే, మొదటిది దేవుని ఆజ్ఞను ఉల్లంఘించుట, రెండవది అన్యజనులతో సహవాసం, మూడవది విగ్రహములను పూజించుట. 34 ఆజ్ఞలను ఉల్లంఘించుట, 35వ చరణం అన్యులతో సహవాసం చేయడం, మూడవది
ఆ 36వ చరణం విగ్రహములను పూజించుట. ఇవి వద్దు అని వాక్యం చెప్తుంది, దేవుడు హెచ్చరించాడు, కానీ వీళ్ళు అవే చేస్తూ ఉన్నారు. మొదటిదిగా మనం చూసినప్పుడు ఆజ్ఞను ఉల్లంఘించుట. ఆయన ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. ఇది ఎవరి గురించి ప్రస్తావించబడింది అని అంటే ఇజ్రాయేలీల గురించి ప్రస్తావించబడింది. ఐగుప్తు దేశం నుండి కనాను దేశములకు వారు ప్రయాణిస్తున్న సమయంలో సందర్భంలో వారు వారికి మోషే ద్వారా ఆజ్ఞను జారీ చేశాడు. మీరు అనేక మంది మధ్యలో నుండి, అనేక దేశాల మధ్యలో నుండి, అనేక సాంప్రదాయములు గల వారి మధ్యలో నుండి, అన్యుల మధ్యలో నుండి మీరు వెళుతూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ స్థలాల్లో ఉండవలసినటువంటి అవసరం వస్తుంది. అటువంటి సందర్భంలో మీరు అన్యజనులను అన్యజనులతో కలిసి ఉండకూడదు, అన్యజనుల యొక్కను వారిని నాశనం చేయండి అని చెప్పారు. అయితే వీరేం చేశారు? వారితో కలిసి జీవించడం మొదలుపెట్టారు, సహజీవనం మొదలుపెట్టారు. మనం ఆ చరిత్రతో చదువుకుంటే అక్కడ మనం కనబడుతూ ఉంటాం. అందుగురించే పిట్టలు రాలిపోయినట్టుగా దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారందరూ అరణ్యంలోనే రాలిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారి జీవితాల్లో దేవుని కార్యము జరగలేదు. కారణం ఏమిటంటే వారు దేవుని ఆజ్ఞకు వారు లోబడలేదు. అదే ఈ దినాన మనము మన జీవితాల గురించి ఆలోచించుకుంటే, దేవుని బిడ్డలముగా, నీవు దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా, దేవుని ఆజ్ఞను పాటించేటువంటి బిడ్డగా నీవు ఉన్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకో. నేను ప్రతిసారి చెప్తున్నట్టుగానే చర్చి బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళిపోవడం, ప్రార్థనలు చేయటం, ఉపవాసాలు ఉండటం, కానుకలు ఇవ్వటం, ఇవన్నీ అదే భక్తిని నువ్వు మురిసిపోతున్నావు కానీ అవి అవసరమే. కానీ దానికంటే శ్రేష్టమైనది వాక్యానుసారమైన జీవితం. వింటున్న వారులారా, చూస్తున్న వారులారా, నీ గుండె మీద చేసుకుని చెప్పు, వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా నేను జీవిస్తున్నాను, వాక్యం చెప్పినట్లుగానే నేను చేస్తున్నానని చెప్పే దమ్ము నీకుందా? లేదు. అడిగేసుకుని బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళిపోతేనే దేవుడు ఇష్టపడిపోతాడు అనుకుంటున్నావా? నో. దేవుని కార్యం అంటది సామాన్యమైనది కాదు. భూమి మీద దేవుని కార్యము జరగాలి అని అంటే దానికి కావలసిన విధంగా మనం జీవించాలి. దానికి వెలకట్టలేము, అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయమునకు గోచరము కాని కార్యమే దైవ కార్యము. అటువంటి దైవ కార్యము నీ జీవితంలో జరగాలంటే, అటువంటి దైవ కార్యము నీ యొక్క కుటుంబంలో జరగాలంటే, అటువంటి దైవ కార్యము నీ యొక్క సమాజంలో జరగాలంటే, అటువంటి దైవ కార్యము నీ సంఘంలో జరగాలంటే మొట్టమొదటిగా నీవు ఆయన ఆజ్ఞకు లోబడాలి. అన్యజనులను నాశనం చేసేయమన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అన్యజనులను నాశనం చేసేయమంటే దాని అర్థం ఏంటి? అన్యత్వము విధానాలను నీవు దూరం చేసుకోవాలి. అర్థమైందండి? దేవుని ఆజ్ఞ అన్యజనులను నాశనం చేయమని. దుష్టుని క్రియలేంటి? మనుషుల క్రియలేంటి? దేవుని మాటను ఉల్లంఘించడమే, నాశనం చేయకపోవడమే వారు చేశారు. ఇప్పుడు చేసి నువ్వు చేసేది కూడా అదే. ఏంటవి? అన్యజనులు ఎవరు? వారి యొక్క వారు దేనికి సూచనగా ఉన్నారు అది మనం గమనిద్దాం. అన్యజనులు ఎవరు? వారు దేనికి సూచనగా ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి అన్యజనులు ఎవరంటే, దేవుని బిడ్డలు కాని వారు ప్రతి ఒక్కరు కూడా అన్యజనులే. దేవుని బిడ్డలు కాని వారు, దేవతలను పూజించేవారు అన్యజనులు, ఈ లోకపు విధానాలను అనుసరించేవారు అన్యజనులు, విగ్రహమును కొలుచువారు అన్యజనులు, విగ్రహార్పితమైన దానిని భుజించేవారు అన్యజనులు, శకునమును చూచేవారు అన్యజనులు, మంత్రములు తాంత్రికమైనటువంటి విధానాల వైపు శకునములు చూసేటువంటి వారు అన్యజనులు, దయ్యపు విధానాలను అనుసరించేవారు అన్యజనులు, దేవుని భయం లేనివారు అన్యజనులు. ఈ సమయంలో
ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. అన్యజనులను నాశనం చేయమనంటే అన్యత్వపు విధానాలన్నింటిని కూడా తీసివేయమని, వాటి జోలికి పోవద్దని, వాటిని నాశనం చేయమని. ప్రియ సహోదరుడు సహోదరి, దేవుని బిడ్డగా నువ్వు ఎంతకాలం నుండి నువ్వు జీవిస్తున్నావో, బాప్తిసం తీసుకుని నేను 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇదిగో ఈ చచ్చి కట్టిన దగ్గర నుండి నేనే చచ్చి పునాది వేసి, నీ చచ్చి పునాది వేస్తే ఎవరికి కావాలి, చచ్చి కట్టించినప్పుడు నువ్వు ఉంటే ఎవరికి కావాలి, నీ వాక్యానుసారం ఉన్నావా లేదా అనేది దేవుడు గుర్తించేటువంటిది, దేవుడు పరిశీలన చేసేది. ఆయన వాక్యకు ఆయన ఆజ్ఞకు నీవు లోబడ్డావా లేదా ఇది చెప్పు. నువ్వు అన్యజనులతో సహవాసం, అన్యత్వపు విధానాలతో సహవాసం, ఈ లోకపు విధానాలతో సహవాసం, ఈ అన్ని కార్యాలు నువ్వు చేయటలేదా, వాటిని తీసివేయమని దేవుడు చెప్పాడు. నువ్వు తీసేస్తున్నావా? ఎన్ని అన్య కార్యాలు నువ్వు చేస్తున్నావు? పెత్తర్ల అమావాస్య అంటావు. క్రైస్తవుడా నీకే సూటిగా మాట్లాడుతున్నా, క్రైస్తవురాలా నీకే పెద్దల సాంబ్రాణి అంటావు. ఇవన్నీ అన్యులు చేసే కార్యాలు, దేవుని బిడ్డమైన నువ్వు చేస్తున్నావు అనంటే నీ జీవితంలో అన్యత్వం ఉన్నదే. అందుగురించే నీ జీవితంలో దేవుని కార్యము జరగకపోవడానికి ఏంటంటే ఆయన ఆజ్ఞ నీవు ఉల్లంఘిస్తున్నావు, వద్దన్న పని నువ్వు చేస్తున్నావు. ఆలోచించు, దీనికి తెయ్యబోబాటు పాస్టర్లు కూడా సహకారం అందిస్తారు, పాస్టర్లు కూడా ప్రార్థనలు చేస్తారు, పాస్టర్లో చాలామంది ఈ కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. దేవునికి లోబడిన జనాంగం వాడు. ఆలోచించండి, వాక్యమును సూటిగా మాట్లాడి వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా చేయటమే క్రైస్తవుని ధర్మము. వాక్య ప్రకారం బోధించడమే దేవుని సేవకుని ధర్మమై ఉంటుంది. ఒకసారి ఆలోచించు, దేవుని ఆజ్ఞ అన్యజనులను మీలో నుండి తీసివేయండి అని. అంటే అన్యజనులు ఎవరంటే అన్యత్వపు క్రియలు చేసేటువంటి వారు ఎవరు, ఎవరు కూడా నీ అన్యత్వపు విధానాలు నీ జీవితంలో ఉండకూడదు అంతే. మనం అన్యత్వ విధానాలు నీ జీవితంలో లేవా? ఆలోచించి ఒకసారి పరిశీలన చేయి ఒకసారి. ఏంటది, ఈ లోక విధానాలను అనుసరించడం లేదా? విగ్రహార్పితమైన దాన్ని నీవు పూజించడం లేదా? శకునములు చూసుకోవడం లేదా? ఏదైనా ఆపద వచ్చిందంటే, ఏదైనా వస్తువు పోయిందంటే, ఏదైనా ఇబ్బంది దీర్ఘకాలిక వ్యాధి ఉందంటే అంతరాల దగ్గరికి, తంత్రాల దగ్గరికి ఈనాడు క్రైస్తవులు అనబడిన వారు చాలామంది వెళుతూ ఉన్నారు. ఇది అన్యత్వ విధానం కాదా? అన్యత్వ విధానం నువ్వు చేయటం లేదా? దేవుని వాక్యం చెప్తుంది అవన్నీ వద్దు నీకు తగవు అని చెప్పారంటే నువ్వు చేస్తున్నావంటే దేవుని ఆజ్ఞను ఉల్లంఘించినట్టు కాదా? ఆలోచించు ఒకసారి. ఈనాడు కాపురులు చాలామంది ఖండించి బోధించలేకపోతున్నారు. గట్టిగా ఖండిస్తే ఆ కానుకలు ఏమి ఎవరేమో, చందాలు ఎవరేమో అని చెప్పిన భయపడి వీళ్ళు ఇవ్వకపోతే నువ్వు దైవజనుడా, దేవుని సేవకుడా? ఒకవేళ నువ్వు చూస్తూ ఉంటే జాగ్రత్త, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అర్థమైందా? వాక్యమును నీవు సమర్థించుకొని ఓన్లీ వాళ్ళు చేసుకుంటున్నారులే అని చెప్పి నువ్వు అంటే, నువ్వు దానికి సహకారం అందించినట్లు నీవు కూడా దేవుని దగ్గర తీర్పు పొందవలసిన పరిస్థితి వస్తుంది, నరకానికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఇన్ని సంవత్సరాలు బట్టి సేవకుని, నేను రెవరెండ్ని, బిషప్ని, డాక్టర్, నేను రెవరెండ్లు, బిషప్లు, డాక్టరేట్లు, దేవుని దగ్గర ఈ పప్పులు ఏమి ఉడకో, నా మాట ప్రకారంగా నువ్వు సేవ చేసావా లేదా అనేది దేవుడు చూస్తాడు, జాగ్రత్త. నా మాట ప్రకారంగా జీవించావా లేదా అని దేవుడు చూస్తాడు, జాగ్రత్త. ఒక్కసారి గమనించండి, అన్యత్వ విధానాలను తాయెత్తులు కట్టించుకుంటారు, శకునాలు చూపించుకుంటూ ఉంటారు. ఏదైనా వస్తువు పోయిందని దొరికేది ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ పోయిందా తెలుసుకోవడం కోసం ఈ భూత వైద్యుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆలోచించండి, ఇవన్నీ అన్యత్వపు విధానాలు కాదా? ఈ అన్యత్వపు విధానాలు నాశనం చేయమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ప్రకారంగా నువ్వు జీవించగలుగుతున్నావా? దేవుని ఆజ్ఞ ప్రకారంగా నువ్వు జీవిస్తే దైవ కార్యము నీలో జరగడానికి ఏమాత్రం కూడా ఆటంకం అనేది ఉండదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అన్యత్వాన్ని పెట్టుకుని ప్రార్థన చేస్తున్నావు, లోకాన్ని పెట్టుకుని ప్రార్థన చేస్తున్నావు,
అందుగురించి దేవుని కార్యం జరగటలేదు. డాక్టర్లు అన్నారు మేము ఖరీదైన మందులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కానీ వాడి శరీరము బాడీ సహకరించడం లేదని. దేవుడు నీ పట్ల బలమైన కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కానీ నీ జీవితమే ఆయన కార్యం జరగడానికి సహకరించడం లేదు. నీ జీవితము ఆయనకు అనుకూలంగా లేదు కనుకనే దైవ కార్యము నీ జీవితంలో జరగటం లేదు. ఈనాడు ఒకసారి ఆలోచించు. భక్తులు మనం అనుకుంటున్నారు కానీ భక్తిహీనత నీలో ఉంది, దేవుడికి అయిష్టమైన కార్యాలు నీలో ఉన్నాయి, అన్యత్వం నీలో ఉంది, అన్యత్వం సంబంధించిన విధానాలు నీలో ఉన్నాయి. వాటిని ఈ దినాన నీవు తీసేసుకుంటే దేవుని కార్యము నీ జీవితంలో వెంటనే జరగటానికి పరిశుద్ధాత్ముడు సహకారం అందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇట్టి అన్యులను వారి క్రియలను నాశనం చేయమని దేవుడు చెప్పాడు కానీ ఇజ్రాయేలీలు చేయలేదు, ఆజ్ఞను అతిక్రమించారు, ఉల్లంఘించారు. అందుగురించి దేవుని శాపానికి, దేవుని యొక్క శిక్షకు, దేవుని యొక్క ఉగ్రతకు వారు గురయ్యారు. ఒకసారి ఆలోచించండి, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మొదటిది దేవుని ఆజ్ఞను ఉల్లంఘించారు, రెండవది అన్యులతో సహవాసం చేశారు, మూడవది విగ్రహాలు పూజించారు. ఇవి చేయటం వలన దేవుని కార్యము వాళ్ళ జీవితంలో జరగకుండా ఆగిపోయింది. దేవుడు చేయడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు కానీ ఇవి కార్యము చేసినటువంటి వ్యక్తులు వాళ్ళకి వాళ్ళే దేవుని కార్యం జరగకుండా, వారి జీవితంలో జరగకుండా వారికి వారే అడ్డుగా నిలబడ్డారు. ఆనాడు ఇజ్రాయేలీయులు, ఈనాడు నీవు